శీర్షిక కుంకుమ దుక్కుల పాట. నాయన ఒంటి నిలువుత ఆనపకాయ తీగల వాసనలుంటాయి, ఇసుక నిండిన వాగులు, ఒర్రెలను సమానం చేసి పొతపెట్టిన చెరువంత మడులుంటాయి, ఆకటిని తీర్చే పండ్ల చెట్ల కాంతులుంటాయి, కండ్ల నిండా పంటను కంటిపాపలా కాపాడే ఎనుగులుంటాయి, 60 దాటినా దమ్ము మొస లేకుండా 2 ఎకరాల పెట్టు ఒడ్డోరం తీసే దీపం కడలుంటాయి. నాయనకు ఆడామొగ తేడాలుండవు. అక్కలు మేము ఆనిగపు తీగలు బీరతీగల లెక్క అల్లుకోనిచ్చే కానుగ చెట్టు. నాయన కోపం చింతనిప్పులమంట, మాటవడని మహర్షి, ఓపికకు పర్యాయ పదం. తన దినచర్య తనదే. యాపచెక్క దంచుకొని కుండల నానేసుకొని 3 దినాలు దాగుతాడు. బుద్ధి పుట్టినప్పుడల్లా పరిగడుపున కలబంద తింటాడు. మా బతుకు సేద్యం కొరకు ఎన్నో ముండ్ల కంపలను రాగోలతోట అదింపట్టి అమాంతం భుజం మీద పెట్టుకొని నడిచొస్తున్న నాయనలో గంగావను మోసిన జాంబవంతుడు కనబడతాడు. దుబ్బ చెలుకలకు బీడు భూములకు వసంతాన్ని బహుమతిగా ఇవ్వడం నాయన రెక్కలకే ఎరుక. అయ్యా ఏ పని చేసినా బిడ్డనెత్తుకొని తల్లి ముద్దాడినట్లు పాయిరంగా చేస్తాడు. అయ్యా కొత్తదవుడు జల్లి కుడిదిగోళం మీద చందమామను గీస్తాడు. మా లెక్కనే బాయికాడి పసురాలను పాయిరంగా చూస్తాడు. నరిగ నరిగ ఉన్న వాటికి పిరికడు ఎక్కువ మేత, పానం పట్టిన వాటికి పిరికడు తక్కువ మేత. ఆవుల దినోత్సవం, బర్రెల దినోత్సవం అనే నాగరికల ముచ్చట్లతోటి నీకేం పని? కమ్మరి బోడు, తంగేళ్ల గుడ్డం, పెద్దాలవ, ముత్యాలమ్మకుంట, మారుకమ్మ చెరువు నీ పాదం వల్ల పునీతమైన మట్టి కావ్యాలు కదా. నాయన నోట్లకు వచ్చిన వరికర్రలకు వరుసతడి ధీర, పాలు మరవని లేగలకు ఎన్నాద్రి పూసల సుఖి, శుద్ధకట్టు చెలకల పండిన పల్లికాయల గట్టితనం, బతుకు వర్తికి దీపసమరు. నాయనంటే మంచిగా పొతమైన కుంకుమ దుక్కుల పాట. నాయనంటే జల్దిన నీళ్లు ఇంకని ఎర్రచెక్క పొలం మడుల ఆకటి కన్ను. 40 ఏండ్ల పాలేరు బతుకును గురించి నాయన చెప్పినప్పుడల్లా ఈ రాజ్యము తనకు రుణపడ్డదని అనిపిస్తుంది. రాజ్యం మరిచిన నీ బతుకు పాఠాన్ని ఇప్పుడు కొత్త చరిత్రగా చదువుకుంటాము తండ్రి. ధన్యవాదాలు.